హైదరాబాద్ లో కూడా ఉంది. సెన్సార్ వల్ల ఫీడ్బ్యాక్ ఏంటి? దే రియల్లీ లైక్డ్ ఇట్. వాళ్ళకి బేసిక్ గా మన కల్చర్ అదే చెప్తున్నా, మన కల్చర్ అర్థం కాని వాళ్ళకు కూడా ఎమోషన్ తోటి కనెక్ట్ అయితే దేర్ అండర్స్టాండ్ ద రూరల్ ఆస్పెక్ట్ కూడా అర్థమవుతుంది. సో చూసిన ఆవిడ షీఈస్ నాట్ సౌత్ ఇండియన్. ఐ డోంట్ థింక్ షీ సౌత్ ఇండియన్. సెన్సర్ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు. దే సేడ్ యూ మేడ్ అ వెరీ గుడ్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం ఎంత బాగా తీసుకోవడం, అదే చెప్తారు కదా. దే సో వెరీ వెల్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి 1 or 2 హీరోస్ మల్టీస్టార్ లాగా చేస్తారు, కానీ మీరు అందరూ 11 మందిని కొత్త వాళ్ళని 4 హీరోయిన్స్ పెట్టారు. సో ఇంతమందిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, అంటే మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళతో మీకు అటాచ్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళ వల్ల ఏమైనా మీరు కొంచెం ఏమైనా కరెక్ట్గా ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో వాళ్ళకి ఫస్ట్ టైం ఇక్కడే కలిసాను, ఎందుకంటే నా ఆఫీస్లో ఇంతమంది కూర్చునే స్పేస్ ఉంటే. సో ఇక్కడ కలిసి నాకు వాళ్ళ గురించి డైరెక్టర్ చెప్పినప్పుడు నేను కూడా అన్నాను, సార్ అందరూ 11 మంది కొత్త వాళ్ళు కాకుండా నాకు సెల్లింగ్కి ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సినిమా చేసేయడం ఈజీ, సినిమా అప్పడం కష్టం. అది కూడా కొత్త వాళ్ళతో, పోస్టర్ ఫేసెస్ లేని వాళ్ళతో. అన్నా 5 మేబీ తెలిసిన వాళ్ళని పెట్టుకుందాం సార్, ఆల్రెడీ 1-2 సినిమాలు హిట్ కొట్టిన హీరోని చేస్తే మనకు అమ్మడం ప్రమోట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, లేకపోతే మనం ఏదైనా కాలేజెస్కి వాటికి ప్రమోషన్కి వెళ్ళినా కూడా మనకి ఈజీగా ఉంటుంది అని చెప్తే సార్ అన్నారు, ఒకసారి మీరు కథ వినండి, మీకు తర్వాత ఏదనిపిస్తే అది చేయండి అని. సో కథ విన్న తర్వాత ఐ వాస్ కన్విన్స్ దట్ ఎవరికి బ్యాగేజ్ ఉండకూడదు, ఇంకో యాక్టర్ లాగా ఇంకో బ్యాగేజ్ ఉండకూడదు. ప్రసాద్ బెహరా ఒక్కడే హీ ఆల్రెడీ డిడ్ యూట్యూబ్, బట్ స్టిల్ తనది కూడా ఒక హ్యూమరస్ ప్లస్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి అది బ్లెండ్ అవుతుంది ఈజీగా. తను 3 నుంచి అసోసియేట్ అయి ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ తోటి. సో ఐ కుడ్ నాట్ సే తీసేద్దాం ఈ క్యారెక్టర్ తీసేద్దాం, ఎందుకంటే నాకన్నా ముందు నుంచి ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు, నేను వాళ్ళని చూస్ చేసుకోలేదు. డైరెక్టర్ కూడా ఇంటరాక్షన్లో ఏమన్నారంటే ఆ 11 మెంబర్స్ ప్లస్ హీరోయిన్స్ అందరితో కలిపి 1-2 వర్క్షాప్ చేశాను అన్నారు. అది మీకు ఎంతవరకు ప్లస్ అయింది అంటే నేచురల్ డెఫినెట్ గా వాళ్ళు 49 రోజులు షూటింగ్ లో ఒక్క రోజు కూడా వాళ్ళ డైలాగ్ పేపర్ చేతిలో పట్టుకోలేదు. నాకు అక్కడ ప్రింటింగ్ చాలా సేవ్ అయింది డబ్బులు, ఎందుకంటే 11 మందికి నేను డైలాగ్ పేపర్లు ఇవ్వాలంటే చాలా అయ్యేది. జస్ట్ జోక్స్ అబౌట్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో ఎంత ఇమిడిపోయారంటే వాళ్ళ నిజం పేరుతో పిలిచిన వాళ్ళు పలకరు ఇప్పుడు మనల్ని కాదులే అనుకుంటారు అనమాట. సుబ్బు అనే క్యారెక్టర్ త్రినాథ్ అని అబ్బాయి చేశాడు, ఆ అబ్బాయిని త్రినాథ్ అని పిలిస్తే పలకడు, ఒరే సుబ్బు అంటేనే పలుకుతాడు అనమాట. సో వాళ్ళకి ఆ వర్క్షాప్ ఎంత వర్క్ అయిందంటే 11 మంది ఆ ఫ్రెండ్షిప్ అనేది నిజంగా ఇఫ్ దే లైక్ ఈచ్ అదర్, నిజంగా వాళ్ళలో అంత ఫ్రెండ్లీ నేచర్ తోటి కలిసిపోయి ఉంటే అది ఎంతో కొంత మన స్క్రీన్ మీద రిఫ్లెక్షన్ తెలుస్తుంది. 11 మంది కాబట్టి ఒకళ్ళిద్దరు హీరో, ఒక హీరోయిన్ ఒక హీరో ఉండి వాళ్ళకి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ పడకుండా ఆన్ స్క్రీన్ గ్రేట్ యాక్టర్స్ అయితే దే కెన్ డూ ఇట్. బట్ 11 మంది ఎక్కడో చూడ బాడీ లాంగ్వేజ్, వీడు యాక్టింగ్ చేస్తా చేస్తా ఒకటి మీద కావాలని చేయేస్తాడు, వాడికి నచ్చలేదు అనుకో ఇసురు కొడతాడు. సో అలా కాకుండా వాళ్ళకి ఆ ఫ్రెండ్లీ నేచర్ రావడానికి 1.5 ఇయర్లో దే జనరల్లీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. సో అది మాకు చాలా ప్లస్. ఫ్యాక్టర్స్ ని హ్యాండిల్ చేయడమే